3, 2, 1. పూజిత చక్రవర్తి ఒంగోలు నుంచి వచ్చారు. పెళ్ళయ్యి 3 ఇయర్స్ అయిపోయింది. మెయిన్ ఏంటంటే వెళ్ళి 2 ట్యూబ్లు బ్లాక్ అని వచ్చారు మన దగ్గరికి. కొంచెం హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల నర్సర్లు కూడా ఇర్రెగ్యులర్, ట్యూబ్లు 2 బ్లాక్ అయ్యాయని వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా ట్యూబ్లు బ్లాక్ అయిందంటే ఈ రోజుల్లో తెలుసు కదా మీకు, ఆంధ్రా నుంచి అమెరికా వరకు ఎక్కడికి వెళ్ళినా ఏం చేయాలి, ఐవీఎఫ్ మీకే తెలిసిపోయింది. ఐవీఎఫ్ మరి ఐవీఎఫ్ అనేది నెలకు 3 లక్షలు పోవడమే కాకుండా శరీరాలు కూడా గొల్లైపోతాయి. నెలకు 32 ఇంజెక్షన్లు పొడుస్తాం, 2 సార్లు సూతులు వేసి మానవులు గుచ్చి మంతులు ఇచ్చి ఆపరేషన్ థియేటర్ టేబుల్ ఎక్కిస్తాం. మరి వస్తుందనే గ్యారంటీ ఏమన్నా ఉందా ఐబీఎఫ్కి? ఎక్కడన్నా ప్రపంచంలో 100% గ్యారంటీ అన్న డాక్టర్ ఉన్నారా? లేరు. 3 లక్షలు ఇచ్చినా కూడా నో గ్యారంటీ. మరి ఏం చేయాలి ఇలాంటి సందర్భంలో? వీళ్ళు మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ట్యూబుల్ నేను మందులు ద్వారా ఓపెన్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం ప్రయత్నించి అని చెప్పి వచ్చారు. మన దగ్గర మందులు వాడారు, 4 మంత్స్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ రాలేదు, ఏం చేయమంటారు డాక్టర్ గారు అంటే మేమన్నాం ఒక్కసారి ట్యూబులు ఓపెన్ అయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకోండి, మనమే చేస్తాం. కానీ ఆ టైంలో నెలసరి టైంలో వచ్చింది కాబట్టి అమ్మాయి నెల వచ్చిన 8, 9, 10, 11 ఆ రోజుల్లో చేసుకుంటే బాగుంటుంది, ఆ టైంలో చేసుకోమన్నాం. అక్కడ తన ఒంగోలు అనే అక్కడ దగ్గరలో ఉన్న దానికి సెంటర్కి వెళ్ళి చేయించుకున్నారు. చేయించుకుంటే ఏమొచ్చిందమ్మా ఒకసారి చూపించు. 2 ట్యూబులు ఓపెన్. ఇంతకుముందు ఏంటి 2 ట్యూబులు బ్లాక్. ఇప్పుడు 4 నెలల మెడిసిన్లో 2 ట్యూబులు ఓపెన్ అయిపోయాయి. ఓకే సార్. ఇదే కదా ఫిలిం కూడా ఇచ్చారు, ఇవి క్లియర్గా కనపడతాయి. ట్యూబులు ఓపెన్ అయిపోయి వినిపిస్తున్నాయా? ఇక్కడ ఒకటి ఉంది ట్యూబు, ఇక్కడ ఒకటి ఉంది ట్యూబు. ఇదిగో ట్యూబ్ ఓపెన్, ట్యూబ్ ఓపెన్. 2 ట్యూబులు ఓపెన్ అయిపోయినాయి. డై ఎక్కించి ఎక్స్రేల ద్వారా తీస్తారు, రేడియాలజిస్టులు చేస్తారు. ఇది మనం చేసింది కాదు, మనం చెప్పింది కాదు. అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారు, వాళ్ళు ఎవరైతే నమ్మకం ఉందో అక్కడికి వెళ్ళి చేయించుకున్న రిపోర్ట్ ఇది. సో ట్యూబులు ఓపెన్ అవుతాయి అవ్వో మందులతో, అవి అవసరమా? లేదు. అది చెప్పడానికే మేము మీకు ముందు తీసుకొచ్చాం. కాబట్టి మందులతో ట్యూబులు ఓపెన్ అవుతాయి, క్రిముల ద్వారా ట్యూబులు మూసుకుపోతాయి. ప్రతి 100 మందిలో 80 మందికి ట్యూబుల ద్వారా మరి ట్యూబులు మూసుకుపోవడానికి కారణం క్రిములు. ఆ క్రిములు తొలగించుకుంటే ట్యూబులు ఓపెన్ అయిపోతాయి అని చెప్తున్నా. మనల్ని నమ్మారు, మందులు వాడారు, ఈరోజు రిజల్ట్ పొందారు. సో మీ అభిప్రాయం ఎలా ఉందమ్మా చెప్పు, నీ భావాలు. ట్యూబులు ఓపెన్ అయిపోయి నీకు జీవితం లేక ఐబీఎఫ్ అనే మాట లేదు అనే ఓడుకోండి. ఆక్రోస్కోపీ అని చెప్పారు, ఇప్పుడు సర్జరీ తప్పించుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఆర్థ్రోస్కోపీ చేసిన ట్యూబ్ లోపల ముందు లాప్రోస్కోపీ అయిపోయాక ఐవీఎఫ్ చేద్దాం అంటారు. 3 లక్షలు 3 లక్షలే, నెలకు 3 లక్షలు. ప్రెగ్నెన్సీ కూడా వస్తే త్వరగా ఇంకా హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు 3 లక్షలు ఖర్చు లేదు, నెల భార్యాభర్తలు ఇద్దరు ట్రై చేయడమే ఉచితం. ఏదో ఒక నెల వర్కౌట్ అయిపోతుంది, 4 రాళ్ళు ఇసురితే చాలు. మీరు కూడా చెప్పండి సార్. సార్ చెప్పేది మనకి ఫస్ట్ అర్థం కాదు, ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అంటే నాకు అర్థం కాలేదు. మిగతా డాక్టర్స్ కి సార్ తేడా ఏంటంటే ఇన్ఫెక్షన్ అని చెప్తున్నారు, మనకు అర్థం కాలేదు. సార్ చెప్పారు 4 మంత్స్ వాడండి, తర్వాత టెస్ట్ చేయండి, అప్పటికి నమ్మకం లేదు. సరే ఒకసారి వెళ్ళి చూస్తే మనకి ట్యూబ్స్ అన్ని ఓపెన్ అయిపోయి ఉన్నాయి సార్. సార్ అప్పుడు మాకు నమ్మకం వచ్చింది, కాబట్టి ఇబ్బంది ఏం లేదు సార్. ఇక్కడికి వచ్చారంటే మీరు ప్రాబ్లం ఏం లేదండి, లోపలికి వచ్చేంత వరకే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నమ్మాలి, ఓర్పు పట్టాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో. తనకి 4 నెలలు పట్టింది ట్యూబులు ఓపెన్ అవడానికి. మొన్న వీడియో ఒకటి పెట్టారు, ఏమో వాళ్ళకి 2 నెలలకే ఓపెన్ అవడం, ప్రెగ్నెన్సీ కూడా ఎక్కువ పట్టింది. చెప్పాక హార్మోన్స్ కూడా సరి అవ్వాలి, అయిపోయాక 4 మంత్స్ కూడా రాకపోతేనే అప్పుడు మనం ట్యూబుల్లో వేరం సందుల్లో వేరం చూస్తాం. అప్పుడు వరకు నో టచ్ నో ముట్టుడు, ముట్టుకునే పనే లేదు. ఈలోపు వచ్చేసింది కదా మరి అమ్మాయికి, 2 మంత్స్కి వచ్చింది కదా, ఎందుకు అనవసరంగా చేయాలి? ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ట్యూబ్ ఓపెన్ అయిందనే కదా అర్థం, అలా వచ్చిన వాళ్ళకి అనవసరం కదా అని నేను వద్దాను. సో 4 నెలలకి రాకపోతే చెక్ చేసుకోవాలి, ఒకసారి చూసుకుని వస్తే ఒక రకం మీరు న్యాచురల్గా ట్రై చేసుకుంటారు, రాకపోతే మనం ఓపెన్ చేసేవాళ్ళు.
దాంట్లో రీకర్లైజేషన్ కెథటర్ పెట్టి లోపల ఉన్న మడ్డి మసానాన్ని సెలైన్ ద్వారా క్లీన్ చేసి ఓపెన్ చేసి ఉండేవాడిని. ఆ శ్రమ కూడా లేదు నీకు. చూడు న్యాచురల్గానే అయిపోయాయి నీ క్రిములు మంచివి, మందులకే లొంగిపోయినాయి నీ హ్యాండ్స్ అప్పై. సో ఇలా మందుల ద్వారా కూడా ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు. రెండు ట్యూబులు బ్లాక్ అయినా, ఒక ట్యూబ్ అయితే నో ప్రాబ్లం, ఒక ట్యూబ్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. రెండు ట్యూబులు ఓపెన్ అయితే కంపల్సరీ ఓపెన్ అయితేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఏం లేదు. ఒక ట్యూబ్ ఓపెన్ అయినా ప్రెగ్నెన్సీ వస్తుంది, తనకు రెండు ఓపెన్ అయిపోయింది అది ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ రావడం. అలా కాబట్టి మందుల ద్వారా ప్రెగ్నెన్సీ వస్తుంది, అది ట్యూబుల్ని ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చెప్తుంది. అలాగే ఎంతో మందికి చేశాము, మన వీడియోలు ఉన్నాయి ఎక్కడి అప్లో చూడొచ్చు ప్రీవియస్ వీడియోలు. అలాగే వీళ్ళు కూడా సక్సెస్ చేసి చూపించారు. మరి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాకి జయ్యా నయ్యా? జై సార్. జై. ఓకే రైట్, గట్టిగా చప్పట్లు అభినందన. వచ్చి ప్రెగ్నెన్సీ కూడా వచ్చి మనకు మనం ఇంకో వీడియో ఇస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్.